ఆటో వాహనదారుల వద్ద లంచాలు తీసుకుంటున్నారని కందుకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ కిరణ్ ను వాహనదారులు అడ్డుకున్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కారులో కూర్చొని డ్రైవర్ లంచాలు వసూలు చేస్తూ మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గొర్రెల లోటు తీసుకెళ్తున్న వెంకటేశ్వర్ అనే వ్యక్తికి లైసెన్స్ ట్యాక్స్ అని ఉన్న 1500 రూపాయల లంచం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హడావుడిగా వాహనదారులు ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని కార్లు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. డ్రైవర్ తీసుకున్న టైంలో వీడియోలు రికార్డింగ్ చేసిన క్రమంలో సెల్ ఫోన్ లాగి బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ విసిరికొట్టారని వాహనదారులు చెబుతున్నారు. వాటర్ వదలకూడదు, ఆపేసేయాలి. వాటర్ కట్టించుకుంటుండే మన లైఫ్ కట్టించుకుంటుండే కనీసం మెయిన్ రోడ్డే కాదు, రోడ్డు పరంగా తిరిగి ఏదన్నా రెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆయన గుట్ట ఆయన తీసుకునేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చి నాకు ఆడ 1000 రూపాయలు తీసుకునేటప్పుడు వచ్చి కొట్టుకున్నారు. నేను పిలిచింది కాదు, ఏం కాదు, మీడియా వాళ్ళు నేను పిలవాలి. పై నుంచి చూస్తానే ఉన్నా, పై నుంచి వచ్చి చూస్తా పుట్టుకున్నారు. ఏ పుట్టుకునే వాళ్ళకి ఆమె మీద మీడియా వాళ్ళు చెల్లు తీసుకొని నువ్వు ఎవడు రాని చెప్పి మీడియా వాళ్ళు పట్టబోయాడు. మీడియా వాళ్ళు పట్టబోయాడు అప్పుడు కెమెరాయుధాలు పెట్టుకొని నన్ను కొట్టి ఆమె లాభం తీసుకున్నప్పుడు బిల్లు కొట్టి లైసెన్స్ ఉంది అని ట్యాక్స్ పెట్టా. మేము పుట్టిన కాడికి మేము గొల్లవాళ్ళం. ఏ కాదు రోజు మేము గుర్లో తోలుకుంటాం, గుర్లేక అర్థం గుర్లలోనే బతుకుతాం. మేమేం కాసుకోవాలా? మాకేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా ఇస్తారా? ఏం చేయాలి చెప్పండి. మీరే చెప్పి మీరే చేయండి. ఎట్ట బతకాలి చెప్పండి సార్. లైఫ్ ట్యాక్స్ ఒకటి పెట్టారు, 40000 రూపాయలు 40000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ ల్యాండ్ నుంచి తెచ్చి కట్టాలి సార్. లైఫ్ ట్యాక్స్ ఒక్కొక్క 40000 ఎక్కడి నుంచి కట్టాలా? నేను కిరణ్ ప్రభాకర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కందుకూరు టౌన్లో చెక్కింగ్లో భాగంగా చెక్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఒక గొర్రెలు ఎల్జీబీని ఆపి చెక్కింగ్ చేసి దానికి లైసెన్స్ లేదని కేసు రాయటం జరిగింది. దానిలో మా హోంగార్డు చాలా వాళ్ళని గందరగోళం చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు రిపోర్టు చేయటం జరిగింది. దానిలో భాగంగా ప్రెస్ రిపోర్టర్స్ సమక్షంలోనే మా హైర్ అథారిటీ అయిన ఏవో గారితోటి మాట్లాడి, ఒంగోలు ఏవో గారు ఉంటారు, ఒంగోలు ఈ విధంగా హోంగార్డ్ మీద అలిగేషన్స్ వచ్చినాయి, నాకు ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి అతని వలన అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో రేపు ఉదయాన్నే, ఈరోజు సాయంత్రము రేపు ఉదయాన్నే అతన్ని ఆఫీస్కి సరెండర్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియట్గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.